శ్రీకాకుళం రిమ్స్ లో కోవిడ్ రెండవ దశ వాక్సిన్ తీసుకున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ 45 ఏళ్లు దాటిన వారందరూ స్వచ్ఛందంగా వాక్సినేషన్ వేసుకునేందుకు ముందుకు రావాలని సెకండ్ వేవ్ కారణంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చూస్తున్నారు కోవిడ్ 19 అదుపులోకి తీసుకురావాలంటే వాక్సిన్ వేసుకోవడం ఒకటే మార్గం వాక్సిన్ పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ 45 సంవత్సరాలు దాటిన వారికి నెలలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అందరూ విధిగా మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటించాలని కోవిడ్ పేషెంట్లకు ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా చికిత్స అందిస్తున్నా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది సామాజిక దూరం అలాగే మాస్క్ ధరించడం మరి వైద్యుల పర్యవేక్షణ ఇవన్నీ కూడా అత్యంత అవసరమైనటువంటివి ఈ వ్యాధి ఎవరికి వాళ్ళుగా నియంత్రించవచ్చు మనం ముందు జాగ్రత్తలు తీసుకొని మరి ప్రీతమ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రధానమైన లక్ష్యం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలని మరి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి డాక్టర్స్ అందరూ కూడా దీని పట్ల అంత అత్యంత శ్రద్ధ తీసుకొని ఇప్పటికే పనిచేయడం జరుగుతుంది అలాగే రెవెన్యూ ఇతర కలెక్టర్స్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా చాలా బాధ్యతాయుతంగా కింద లెవెల్ పారిశుద్ధ్య కార్మికుల వరకు కూడా దీనిలో గతంలో వచ్చిన కరోనా నివారించే దిశగా అందరి ప్రయత్నం తాలూకా కృషి మన తాలూకా విజయం మళ్ళా సెకండ్ వేవ్ వస్తుందన్నది మనం ఇతర దేశాల్లో మనం చూస్తున్నాం దానికి మన దగ్గర కూడా ప్రారంభమయ్యే ఈరోజు శ్రీకాకుళంలో సుమారు 100 కేసులు రిజిస్టర్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది నిన్న 178 అయితే ఈరోజు 100 అంటే కొంత బెటర్